షర్మిల రాజ్యసభ ఆశలకు మేడం గండి. తెలంగాణలో స్వంత పార్టీని స్థాపించి సుమారు 2 ఏళ్లకు పైగా అనేక వ్యయ ప్రయాసలు కోర్చి పార్టీని నిర్వహించి దాదాపు రాష్ట్రమంతా సుదీర్ఘ పాదయాత్రను నిర్వహించి చేసిన కష్టాన్నంతా కూడా ఆమె కాంగ్రెస్ పార్టీ విజయం కోసం త్యాగం చేశారు. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆ త్యాగం ద్వారా ఆమె ఏం ఆశించారు? అలాగే పూర్తిగా శవాసనం వేసి ఉన్న ఏపీ కాంగ్రెస్ పార్టీని పునర్జీవింపజేసి మళ్లీ లేపి నిలబెట్టడానికి పిసిసి సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. అందుకు ఏం ఆశించారు? రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న దానిని బట్టి తెలంగాణలో చేసిన పనికే ఆమె కాంగ్రెస్ ద్వారా రాజ్యసభ ఎంపీ పదవిని ఆశించారని తెలుస్తోంది. అయితే అదనంగా ఏపీ కాంగ్రెస్ భారాన్ని ఆమె నెత్తిన పెట్టారు. అప్పటి నుంచి ఆమె ఏదో తన పాటలు తాను పడుతూ ఆ పార్టీకి ఆ రాష్ట్రంలో 1% ఓటు బ్యాంకు పెంచినా సరే చాలునని, తనకు ఆఫర్ చేసిన రాజ్యసభ పదవి తనకు దక్కుతుందని ఆశపడుతున్నారు. అయితే ఇప్పుడు మేడం సోనియా ట్విస్ట్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. కడప ఎంపీ స్థానం నుంచి స్వయంగా షర్మిలను పోటీ చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లుగా సమాచారం. ఇదే జరిగితే షర్మిల కలలకు మేడం సోనియా గండి కొట్టినట్లే అవుతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే షర్మిల ఇదివరకటి ఆలోచన వేరు. వివేక హత్య నుంచి గరిష్టంగా పొలిటికల్ మైలేజీ పిండుకోవడానికి ఆయన కూతురు సునీతను కానీ భార్య సౌభాగ్యమ్మను కానీ కడపలో పోటీ చేయించాలని షర్మిల భావించారు. అలాగే షర్మిల పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నదని పుకార్లు వినిపించాయి. అయితే షర్మిల మాత్రం తాను ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయకుండా రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయాలని అనుకున్నారు. దానివల్ల పార్టీ కోసం తాను కష్టపడినట్లుగా గుర్తింపు వస్తుందని, రాజ్యసభ సీటుకు మార్గం సుగమం అవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు పార్టీ ఆలోచన మారుతోంది. షర్మిల పులివెందులలో పోటీ చేసినా గెలిచేది లేదు, రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసినా పార్టీకి కాసిన్ని సీట్లు దక్కుతాయనే గ్యారంటీ లేదు. ఈ ఓవరాక్షన్ అంతా కట్టిపెట్టి షర్మిలను కడపలో ఎంపీగా అవినాష్ రెడ్డి మీద పోటీ చేయిస్తే కనీసం ఆ 1 సీట్ అయినా తమ ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ ఆశపడుతోంది. కేంద్రంలో మోడీ హవాకు గండి కొట్టి విపక్ష ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రతి 1 సీటు కూడా ఎంతో ముఖ్యమని భావిస్తోంది. ఆ క్రమంలో షర్మిలను ప్రచార అవసరాలకు వాడడం కంటే కడప ఎంపీ సీటులో వాడితే గెలిచే అవకాశం ఉందని కేంద్రంలో పార్టీకి కలిసి వస్తుందని అనుకుంటున్నారు. మరి మేడం అధిష్టానం ఆడుతున్న ఈ చదరంగంలో పావుగా షర్మిల పరిస్థితి ఏమవుతుందో వేచి చూడాలి.